మా లేటెస్ట్ రెసిపీస్ కోసం అమ్మ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు జీరా రైస్ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న రైస్ ఒక మీడియం సైజ్ బౌల్, 2 బే లీవ్స్, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొత్తిమీర 1 కట్ట. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. జీలకర్ర 2 టీ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1-3 ఈ విధంగా పొడవుగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడే ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగాక దానిలోకి బే లీవ్స్, ఇలాచి, లవంగాలు ఇవన్నీ వేసుకుని దాల్చిన చెక్క వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక దీనిలో జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనిలో సరిపడ ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర పచ్చిమిర్చి వేగిపోయాయి కదండి, ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నాన్ని ఉడికించుకుని కాస్త చల్లార పెట్టుకోవాలి. చల్లార పెట్టుకోవడం వల్ల ఇలా పొడి పొడిగా అన్నం వస్తుంది. అన్నాన్ని గడ్డలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకుంటే చక్కగా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది, చక్కగా ఉడుకుతుంది, పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేశానండి. దీన్ని బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని 1 అరగంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక దానికి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. అన్నం మిగిలిపోయినా కూడా ఈ విధంగా జీరా రైస్ చేసుకోవచ్చు. ఇదంతా కలిపాం కదా, మూత పెట్టుకున్నాం. 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు చేసుకోవడానికి కూడా ఎంతో ఈజీగా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, జీరా రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇది నెయ్యితో చేస్తాం కదండి, కమ్మగా ఉంటుంది. కొద్దిగా 2-3 పచ్చిమిర్చి వేసాం కదా, అది నేతిలో వేగడం వల్ల ఆ కారం సరిపోతుంది. చూసారు కదా, రుచికరమైన కమ్మ కమ్మగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు, ఇంట్లో కూడా చేసుకుని తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.